రోజు దేవుడు సంఖ్యాకాండము 6:25 ప్రకారము తన ముఖకాంతిని మీ పైన ప్రకాశింపచేసి మీకు సమాధానమును అనుగ్రహించినగాక. ఎవరెవరైతే దేవుని వంక చూస్తున్నారో ప్రభువా, వారందరూ ప్రభువా నీ వెలుగును పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఈరోజు మనము ధ్యానించే అంశము ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు కర్త. మనము యేసు ప్రభు ఈ లోకానికి మరి మన మధ్యలో ఇమానుయేలుగా మనతో ఉండడానికి ఆ దేవుడు పరలోకాన్ని వదిలి మన మధ్యలో మనుషుడుగా ఆయన జన్మించారు. దాన్ని మనము యెషయా గ్రంథము 9:6 ఈ విధముగా మనం చదువుతున్నాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆయన కంట కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి, మన కోసం జన్మించిన రక్షకుడుగా మన కోసం జన్మించిన ఈ యేసు ప్రభు ఎవరు, ఆయన ఎలాంటి గుణాలను కలిగి ఉన్నాడో ఆ దేవుడికి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ పేర్లను గురించి మనం ఇప్పుడు ధ్యానించుదాము. మొదటి పేరుగా మనం చూస్తున్నాము ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు, ఈ ఆశ్చర్యకరుడు ఏం చేస్తాడండి? ఆశ్చర్యకరుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం యేసు వంక చూసినప్పుడు ఈ ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కనుక ఈరోజు ఈ ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎర్ర సముద్రం ఏం చేశాడు, ఆయన రెండుగా పాయలుగా చేసి ఎండిన నేలలో తన ప్రజల్ని నడిపించిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు మన దేవుడు. రెండో పేరుగా మనం చూస్తున్నాము ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త. ఆయన ఏం చేస్తాడంట, నీకు ఆలోచన చెప్తాడు. ఏం ఆలోచన చెప్తాడు? ఒక సమయంలో మనం ఏం చేస్తామంటే ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, సమస్య ముందుంటుంది, బాధ ముందుంటుంది, దుఃఖం ముందుంటుంది. ప్రభా ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా బయటికి రావాలి, ప్రభా ఈ సమయంలో ఏం చేయాలని అని అడిగినప్పుడంట ఏం జరుగుతుందంటే అక్కడ మనం చూస్తున్నాము. కీర్తన 32:8 మనం ఈ విధముగా చదువుతున్నాము. కీర్తన 32:8 దేవుడు ఒక మాట చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారంటే అక్కడ మనం చూద్దామా. కీర్తన 32:8 చదవండి. నేను మీకు చదువుదాం. నేను మీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన మార్గమును. చూడండి, దేవుడు ఏమన్నాడు, నేను నీకు ఉపదేశం చెప్తాను. ఆయన ఆలోచన నీకు చెప్తారంట. నువ్వు మార్గం తెలియనప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన మార్గం చూపిస్తాడంట. మీరు కుడికి కానీ ఎడంగానే వెళ్ళినప్పుడు ఇదిగో ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఏం చేస్తుందంట, నువ్వేం చేయాలో నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడని మనం చూస్తున్నాము. కనుక ఆ విధంగా మనం చూస్తున్నాము. తర్వాత పేరు మనం చూద్దాము. యెషయా గ్రంథం 9:6 మనం చూస్తున్నాము. మూడో పేరు మనం చూస్తున్నాము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మూడోది బలమైన దేవుడు. బలవంతుడైన దేవుడు అంటే సర్వశక్తిమంతుడని అతనికి పేరు. కీర్తన 50:34 మనం చూస్తున్నాము. ఈ దేవుడు ఎవరోనూ తెలుసుకుంటే ఏం చేస్తామంటే, దేవా నాకు సహాయం చేయమని మనం అడుగుతాము. కాబట్టి యిర్మీయా గ్రంథంలో మనం చదువుతున్నాము 50:34 ఆయనకున్న ఒక పేరేం పేరంట, విమోచకుడు బలవంతుడు. నిన్ను విమోచ సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును, జబులోను నివాసులకు కలవరపరచు టకును ఆయన బాగుగా వాదించి వారి వాజ్యమును కడ ముట్టించును. చూడండి, అక్కడ ఏమన్నాడు, బలాఢ్యుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అతని అతనికి పేరంట. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు మన తరపున ఏం చేయబోతున్నాడంటే, తన బలముతో, నీ బలము కాదంట, నా బలముతో, నా శక్తితో. యెషయా గ్రంథం 40 మనం చదువుతున్నామండి 10 నా బలముతో, నా శక్తితో నిన్ను ఆదుకోబోతున్నాను అంటున్నాడు. కాబట్టి నీ కొరకు జన్మించిన ఈ శిశువు, నీ కొరకు జన్మించిన యేసు ప్రభు బలాఢ్యుడైన దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడు మనకి సహాయం చేయబోతున్నారు. ఇంకొక పేరు చూద్దాము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడై బలమైన దేవుడు, శాశ్వతమైన జనకుడు. చదవమ్మా ఈ బైబిల్లో.
సరే మనం ఏం చూస్తున్నాం అక్కడ, శాశ్వతమైన జనకుడు అనేమంటున్నారు, నిత్యుడకు తండ్రి అనే అతనికి పేరు మనం చూస్తున్నాము. నిత్యుడకు తండ్రి అనే మాటకు అర్థం ఏంటి అంటే ఆయన కలకాలము ఉండువాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన ఆల్ఫా ఒమేగా ఆది అంతమైన దేవుడు. అతని రాజ్యంలోకి అంతమే ఉండదు కనుక ఆయన కలకాలము ఉండే దేవుడుగా ఉండబోతున్నాడు. అందుకే అతనికి ఏమని మనం పిలుస్తున్నాం చెప్పండి, శాశ్వతమై. అతడంట నిత్యుడకు తండ్రి, నిత్యము ఉండేటువంటి దేవుడుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఐదో పేరుగా మనం చూస్తున్నాము, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. ఈ సమాధానం ప్రతి ఒక్కరికి అవసరం అండి. ప్రతి ఒక్కరు ప్రార్థన ఏం చేస్తామంటే మనకి సమాధానం కావాలి. హల్లెలూయా. మన కుటుంబంలో సమాధానం కావాలి, పిల్లల విషయంలో సమాధానం కావాలి, ఆరోగ్యం లేనప్పుడు సమాధానం కోల్పోతాం. మనం ఎప్పుడెప్పుడు సమాధానం కోల్పోతాము, ఏది మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు మన సమాధానం కోల్పోతాము. హల్లెలూయా. అప్పు సమస్య ఉన్నప్పుడు సమాధానం కోల్పోతాం. అయితే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నీ హృదయాన్ని తెరిచి యేసయ్యా నాలోకి రమ్మంటే ఆయన సమాధానకర్తగా నీ దగ్గరికి రాబోతున్నాడంట. హల్లెలూయా. ఈ సమాధానం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చారు. ఎలాంటి సమాధానం ఇస్తా అంటున్నాడు, యోహాను సువార్త 14:26 మనం చూస్తున్నాము. లోకమిచ్చే సమాధానం నేను ఇవ్వట్లేదు. ఎలాంటి సమాధానం ఇస్తారంట, నేను లోకమిచ్చే సమాధానం కాదు, నా సమాధానం మీకు ఇస్తాను. హల్లెలూయా. నా సమాధానం అంటే అర్థం ఏంటంటే, యేసయ్య ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, ఇంకా నువ్వు దేని గురించి కూడా ఆయన కలత చెందవు, వేదన చెందవు. అందుకోసం మన యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యులందరూ భయముతో ఎక్కడ ఉన్నారంట, పైన గదిలో తలుపులు మూసుకొని ఉంటే యేసుప్రభు మొట్టమొదటిగా వారి మధ్యలో నిలబడి చెప్పిన మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగాక. ఈ సమాధానం అనే మాట చెప్పినప్పుడు ఏమైందంటే, వారి హృదయాల్లో ఉన్న భయం వెళ్ళిపోయింది, యూదుల వల్ల భయం వెళ్ళిపోయింది, బాధ వెళ్ళిపోయింది, రోగం వెళ్ళిపోయింది. యేసుప్రభు వచ్చినప్పుడు నీ జీవితంలో ఆయన సమాధానం ఇస్తారు. ఈరోజు మరి మన హృదయాన్ని తెరిచి యేసుప్రభుని మనము స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నామా? ఈ యేసుప్రభుని మన హృదయంలో స్వీకరించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ సమాధానం నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఈ సమాధానాధిపతి అయిన యేసుప్రభు గురించి, లోకంలో యేసుప్రభు సమాధానం ఇవ్వడానికి వచ్చారు కాబట్టి ఆ సమాధానాధిపతి అయిన దేవుని గురించి మనం ధ్యానించుదాము. మత్తయి సువార్త 11:28 మనం ఏం చదువుతున్నామంటే, అలసి సొలసి ఉన్నవారా, మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, సమాధానం ఇస్తాను. ఈరోజు సమాధానం లేకుండా బాధపడుతూ వేదన పడుతుంటే దేవుడు మన జీవితంలో సమాధానాన్ని కలగజేస్తారంట. ఇంకొక వాక్యం చదువుదాం, కీర్తన 29:11 మనం ఈ విధంగా చదువుతున్నాము. కీర్తన 29:11, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి, చూడండి, వారిని ఆశీర్వదించును. దేవుడు అంట మనకి సమాధానాన్ని కలుగజేసి మనని ఏం చేయబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. నీకు సమాధానం కలగజేయబోతున్నారు. కాబట్టి ఎవరెవరైతే సమాధానం లేకుండా ఉంటారో దేవుడు ఏం చేస్తారంట, సమాధానం కలగజేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు సమాధానం కలగజేసి నిన్ను ఆశీర్వదిస్తారు. ఆ విధంగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనానీయ స్త్రీని చూస్తున్నాము. ఆమెకి సమాధానం లేకుండా ఉంది. ఎందుకు సమాధానం లేదు? ఆమె జీవితంలో వాళ్ళ కుమార్తె దయ్యం పట్టి ఎంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. దయ్యం పట్టి బాధపడినప్పుడు ఆమెకు నిద్ర ఉండదు. మరి దయ్యం పట్టిన వాళ్ళ మనం చూస్తాము, నిద్రపోరు, ఏమి తినరు, ఎంత బాధ ఉంటుంది తల్లికి. అందుకోసమని ఆ కనానీయ స్త్రీ ఏం చేసిందండి, యేసుప్రభు దగ్గరికి. ఇలాంటి పరిస్థితుల్లో, విడుదల లేని పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చిందంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది అన్నమాట, అయ్యా నా కుమార్తె మీద దయ చూపించండి అని అడిగినప్పుడు యేసుప్రభు ఏం చేస్తారంట, ఒక్క మాట కూడా పలకలేనట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు శిష్యులు అంటారు, ఈయన మన వెంబడి పడి అరుస్తుందయ్యా, ఈయనను పంపించేయండి అన్నప్పుడు, మరి యేసుప్రభు ఏమంటారంటే, నేను ఇజ్రాయేలులో వంశంలో చెదిరిపోయిన వాళ్ళ కోసం వచ్చాను అని చెప్పినప్పుడు ఆమంటది, అయ్యా మరి యజమానుని బల్లామే నుంచి కిందబడిన రొట్టె ముక్కలు
కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభు, నా మీద కొంచెం దయ చూపించని ఆమె ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ఆమెతో ఏం చెప్పారండి, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది, ఇంత విశ్వాసము నేను క్రైస్తవుల్లో చూడలేదు, నేను ఇజ్రాయేల్ ప్రజల్లో ఇంత విశ్వాసం నీకుంటే అంటే ప్రభు ఏం చెప్తున్నారంటే, విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏ పరిస్థితి నుంచైనా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. ఏ పరిస్థితి నుంచైనా మనం ఎక్కడ చిక్కుకుపోయామో, ఎక్కడ వేదనగా ఉన్నామో ఆ స్థితి నుంచి ప్రభు ఇస్తారు. కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఏం చేయాలి, ఈ నెలంతా కూడా యేసుప్రభు జన్మాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ జన్మాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు ఈ ఐదు పేర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సమాధానాధిపతి, సమాధానం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. మనం చూస్తున్నాము న్యాయాధిపతిలో 6వ అధ్యాయంలో 23-24లో గిద్యోను మరి ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఆ దేవాది యెహోవాకి బలిపీఠము కట్టి ఆ బలిపీఠానికి ఏమని పేరు పెడతాడు తెలుసా, యెహోవాకి ఏమని పేరు పెడతాడంటే సమాధానాధిపతి. నేను చనిపోవాలా, నేను దేవుణ్ణి దేవదూతను కళ్ళతో చూశాను చనిపోవాలి, కానీ దేవుడు ఏం చేశారంటే భయపడకు గిద్యోను, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు శూరుడా, నువ్వు భయపడకు బలహీనమైనటువంటి మనిషితో చెప్తున్న మాట, నువ్వు భయపడకు అని చెప్తున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తున్నాం యేసు ప్రభు ఏం చేస్తారంటే, రకరకములైన నిందలు పాలై సమాధానాన్ని కోల్పోతాము, రకరకాలైన వేదనలు మన జీవితంలో కలుగుతాయి. అయితే యేసు ప్రభు మనకేమిస్తారంట, సమాధానకర్తగా మన జీవితంలో వస్తారు. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతున్నాము. యెషయా గ్రంథము 61:7లో అక్కడ ఒక మాట రాసి ఉందండి. ఏమని మాట రాసి ఉందంటే, మీ అవమానమును ప్రతిగా, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. రెట్టింపు ఘనత అంటే అర్థం ఏంటంటే, రెండొంతలుగా మీకు ఏస్తారంట, ఘనత ఇస్తారు. చెప్పండి అందరూ, ఘనత. ఆ ఘనతను ప్రభు ఈరోజు మనకి ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారంట. ఆయన అంటున్నాడు, మీరు రెండొంతలుగా బాధ పొందారు, అవమానం పొందారు, వేదన పొందారు, కానీ ఈ యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంట, రెట్టింపు ఘనత నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. అలాగే హన్న తన జీవితంలో గొడ్రాలుగా ఉన్నప్పుడు 1వ సామ్యయేలులో మనం చదువుతున్నాము. ఏం జరిగింది ఆమెకి, ఆ గొడ్రాలుతనం వల్ల ఆమె భయంకరమైన నిందలు వేదనలు ఆమెను చూసి అందరూ అసహించుకున్న సమయంలో ఏం జరిగిందంటే, దేవుడి దగ్గరికి వెళ్ళిందండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశారు, ఆమె ప్రార్థనను ఆలకించారు. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేసిందంట, అక్కడ ఇక్కడ ఎవరిని చూడలేదంట. ఆమె ప్రార్థన చేస్తుంటే పెదవులు కదులుతున్నాయి, అంటే హృదయంలో మూలుగులతో ప్రార్థన చేసినప్పుడు ఆ మూలుగు దేవుని యొక్క చెవిలో పడి ఆమెకేం జరిగింది, దేవుడు అన్నాడు. అప్పుడు ఏలి అంటాడు, నీ ప్రార్థన ఆలకించబడినది అని చెప్తాడు. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు ఏం చేస్తాడంటే, నీ యొక్క అవమానానికి ఆమె అన్న అవమానం పొందిందండి, కానీ దేవుడు ఏం చేశాడు, దాన్ని రెట్టింపు ఘనతగా చేసి ఆమెకి ఒక్క బాబు కాదు, సామ్యాలు ఇంకా తర్వాత పిల్లలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. నీ దేవుడు ఈ క్రిస్మస్కి మనం యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఏం చేయబోతున్నాడు, ఈరోజు నీ యొక్క నిందకు బదులుగా గౌరవాన్ని కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు, దేవుడు నిందకు బదులుగా నీకు గౌరవాన్ని ఆయన కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. కీర్తన 16:11లో మనం ఏం చూస్తున్నామంటే, దేవుని యొక్క సన్నిధిలో అంట సంపూర్ణమైన శాంతిని నీకు ఇస్తారు. ఆ సంపూర్ణమైన శాంతి, ఏ విషయంలో కలత లేకుండా బాధ లేకుండా వేదన పడుతున్నావో, దేవుని సన్నిధికి వచ్చిన నీకు ఏం జరగబోతుందంటే సంపూర్ణమైన శాంతి కలగబోతున్నది. ఫిలిప్పీల పత్రిక 4:7లో మనం చదువుతున్నాము. అక్కడ ఏం చదువుతున్నామంటే, మానవ అవగాహనకు అతీతమైన శాంతితో నేను నింపబోతున్నాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువగా సమాధానం నీ జీవితంలోకి రాబోతున్నది. ఉద్యోగం లేకుండా వేదన పడుతున్నావేమో, కానీ దేవుని సమాధానం నీ జీవితంలో ఆయన పంపించబోతున్నాడు. యెషయా గ్రంథం 66:12లో కూడా మనం ఏం చూస్తామంటే, యెరూషలేమా సమాధానమును నదివలే నీ జీవితంలో పంపించబోతున్నారు. వేదనతో బాధతో పిల్లల విషయంలో మన అనేకమైన విషయాలను దుఃఖంతో ఉన్నా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నీకు సమాధానం కలగజేయబోతున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నాము, ఈ సమాధానం అంట దేవుడు మనకి ఇవ్వడానికి ఏం చేశారు,
మనం యెషయా గ్రంథం 53:5 మనం ఈ విధంగా చదువుతున్నాం. యెషయా 53:5 ఏమని రాసి ఉందంటే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, నీకు సమాధానం ఇవ్వడానికి, నీ సమాధానానికి అవసరమైన శిక్ష అతని మీద పడెను. నీకు సమాధానం ఇవ్వడానికంట దేవుడు ఏం చేశారు, తను ఆ బాధను అనుభవించి నీ జీవితంలో ఈరోజు ఆయన నీకేమి ఇవ్వబోతున్నారు, సమాధానం ఇవ్వబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఏం చేశాడంటే, అతను మన అతిక్రమములను తీసుకొని, అంటే అతిక్రమం అంటే ఏంటి, చట్ట ఉల్లంఘనమే అతిక్రమం కదా. మనము దేవుని వాక్యానికి లోబడకుండా అవిధేయులుగా ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చేశారంటే, యేసు ప్రభు మన కొరకు ఆయన ధర్మశాస్త్రానికి విధేయుడై మనం తెచ్చుకున్న శాపాలన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. ఈ యేసు ప్రభు నీ కోసం ఎందుకు పుట్టారంటే, నీకున్న శాపాలన్నిటి నుంచి ఆయన విడుదల చేసి నిన్ను విడిపించి నీకు ఆశ్రయకరంగా మారడానికి. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఆయన మన పాపములను తీసుకుని ఏం చేశాడు, మనల్ని నీతిమంతులుగా మార్చారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు మన కోసం జన్మించారంట, మన పాపం ఆయన తీసుకొని. 2 కొరింథీ 5:21 మనం ఈ మాట చదువుతున్నాము, పాపము ఎరగని ఆయనను మన కొరకు దేవుడు ఆయనని పాపముగా చేసెను. అప్పుడు మనము దేవుని నీతిగాను రూపొందాలని నీ కొరకు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టి నీ పాపము తీసుకుని నిన్ను నీతిమంతులుగా చేశాడు. అందుకోసమని యేసు ప్రభు ఈరోజు మనలోకి వచ్చి ఉన్నారు. మూడవదిగా మనం చూస్తున్నాము, యేసు ప్రభు ఏం చేశారంట, మనలో ఉన్న ద్వేషం, కోపం, పగ అన్నిటినంట తీసివేసి మనకు ఆయన ఏమిచ్చారు, సమాధాన బలిగా మారిపోయారు. ఎఫీషియల పత్రిక, ఈ మాట మనం చదువుదాం. ఎఫీషియలకు రాసిన పత్రిక 2:13 ఈ మాట మనం చదువుతున్నాం. 2:13-14 చదవండి, 14 నుంచి చదవండి. 2:14 క్రీస్తు రక్తము వలన, క్రీస్తు రక్తము వలన సమీపస్థులమైన మనము, క్రీస్తు రక్తం ద్వారా సమీపస్థులమైన మనము ఆయన మన సమాధానమై ఉండి, చూడండి మనకి ఆయన సమాధానముగా మారారు. మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత, కొట్టివేశారంట. మనకి శరీరం, మనకి వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఆజ్ఞను యేసు ప్రభు తన శరీరముతో భరించి ప్రతిది కూడా కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి, మనకి దేవునికి మనకి యూదులకు మధ్య ఉన్న ప్రతి గోడనైనా పగలగొట్టి క్రీస్తే మనకు సమాధాన బలిగా మారెను. ఆయన ప్రతి ద్వేషంను, ప్రతి వైరమును మనకి దేవుడికి మధ్యలో ఏమున్నాయో ఆయన తొలగించారు. అంతేకాదండి, యూదులకు మాత్రమే రక్షణ అంటే దేవుడు అంటే అన్యులను యూదులను ఏకమునొచ్చారు. తన ఎలా సిలువలో తన శరీరంలో ప్రతిది కూడా ఆయన ధ్వంసం చేసి, ప్రతి వైరాన్ని ధ్వంసం చేసి క్రీస్తు సమాధాన బలిగా మారారు. ఇప్పుడు యేసు ప్రభు ఈరోజు ప్రతి భార్య భర్తకున్న కోపం క్రోధాన్ని తీసేసి సమాధాన బలిగా మారిపోతున్నారు. అన్నాదమ్ముల మధ్య, అక్కజల్లల మధ్య ఏ వైరం ఉందో ప్రభు తొలగించబోతున్నాడు. వైరము తొలగించినప్పుడు సమాధానము నీ కుటుంబంలోకి ప్రవహించును. క్రిస్మస్ అంటే సమాధాన పండగ. మనమందరితో సమాధాన పడినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ముగించే ముందు 3 విషయాలు. ఈ సమాధానం మనకు రావాలంటే ఏం చేయాలంట, మొట్టమొదటిగా దేవునితో సహవాసము చేసిన ఎడల ఏమొస్తుందంట, మనకి సమాధానం కలుగుతుంది. ఈ సమాధానం కావాలంటే దేవుని దగ్గర మనము వేచి ఉండాల. యోబు గ్రంథము 22:21 మనం ఈ విధముగా చదువుతున్నాము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎంతమందికి ఈరోజు మీకు సమాధానం కావాలి, ఎంతమంది యేసయ్యని హృదయంలోకి రావాలి, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో ఎక్కడెక్కడ ఏముందో ప్రభు అన్నాడు, తుఫానును గద్దించిన యేసు నీ కుటుంబంలో ఉన్న ప్రతి తుఫాను గద్దించి నీకు సమాధానం ఇవ్వడానికి సమాధాన కర్తగా యేసు ప్రభు మన హృదయాల్లో జన్మిస్తున్నారు. యేసయ్య నాలోకి రండి అని చెప్పినప్పుడు సమాధానం నీకు వస్తుంది. రెండవదిగా మనం చూస్తున్నాము, నీ పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలంట. ఎబ్రీల పత్రిక 12:14 మనం చదువుతున్నాము, ఏం చేయాలంట, సమాధానం రావాలంటే ఎవరితో సమాధానంగా ఉండాలి చెప్పండి, మీ పొరుగు వానితో మీరు సమాధానంగా ఉన్నప్పుడు నీకు సమాధానం వస్తుంది. చదువుదాము ఏప్రిల్ 10, అందరితో అందరితో సమాధానమును పరిశుద్ధతయు
కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏం ప్రయత్నించాలంటే అందరితో సమాధానం చెప్పండి, అందరు అందరితో సమాధానంగా ఉండడానికి మీరు ప్రయత్నించినప్పుడు సమాధానం మీ కుటుంబంలో వస్తుంది. అందరితో సమాధానం లేకపోతే నీకు సమాధానం ఉండదు. కాబట్టి మొదటిగా దేవునితో సహవాసం ఉండాలి, రెండోది పక్కవారితో మనం సమాధానం కలిగినప్పుడు, మీ అత్తమ్మతో ఉండొచ్చు, పక్కవారితో ఉండొచ్చు, ఆఫీసులో ఎక్కడ దేవుడు మనకు సమాధానం. మూడవదిగా మనం చూస్తున్నాము దేవుని అంట యెషయా గ్రంథము 26:3 మనం చూస్తున్నాము. యెషయా గ్రంథం 26:3 మీ పూర్ణ ఎలా అంటున్నాడంటే అక్కడ యెషయా పూర్ణ మనస్సుతో మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు నీకు విశ్వాసం ద్వారా నీకు సమాధానము కలుగుతుంది. నా దేవుడు ప్రతి పరిస్థితి నుంచి నన్ను తప్పించగలడు, విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమేనంటే, నీ ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ అనారోగ్యం ఉందో, ఎక్కడ నువ్వు బాధపడుతున్నావో, ప్రతిది అంట యేసు నామానికి మోకాలు వంగుతుంది ఈరోజు. కాబట్టి మూడోదిగా మనకేముండాలి, స్థిర మనస్సుతో విశ్వసించిన వారికి సమాధానము కలుగుతుంది. నా దేవుడు నా పరిస్థితిని మార్చివేస్తాడు అని నీకు నిజంగా విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసంతో ఈరోజు సమాధానం ఈరోజే మన జీవితంలోకి వచ్చేస్తుంది. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు మహిమ ఘనత మేము చెల్లిస్తున్నాం ఈ యొక్క ఉదయకాలంలో. ప్రభువా ఎవరెవరైతే నీ వంక చూసి ప్రభువా ఇదిగో నీ సమాధానం నాకు కావాలని ప్రభువా అడుగుతున్న ప్రతి బిడ్డను మీకు అర్పిస్తున్నాను. ఎవరెవరు ప్రభువా నాయనా ఈరోజు నాకు ఈ విషయంలో నాయనా తనకి సమాధానం కావాలని అడుగుతున్న దేవా, సమాధాన అధిపతిగా ఉన్న మీరు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పిన మీరు, అయా తుఫాను గద్దించి శాంతపరిచిన మీరు నాయన, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి రోగాన్ని మీరు గద్దించండి ఏసయ్య. ప్రతి అప్పు సమస్య యేసు నామలది ఫిలిప్పీల పత్రిక 4:19 ప్రకారం వీరి అవసరాలు తీర్చబడినగా అయ్యా. ప్రతి శాపము గలతీ 3:13 ప్రకారం కొట్టివేయబడును గాక. దేని విషయంలో వేదన బాధ కలత చెందిన ప్రతి కలత యేసు నామములో తొలగిపోయి నెమ్మది కలుగును గాక. ప్రతి కుటుంబంలో సమాధానం కలుగునుగాక, ఆనందం కలుగునుగాక. అయ్యా సమాధానం నదివలే ప్రతి కుటుంబంలో, ప్రతి మనసులో, ఆలోచనలో ప్రవహించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరలోకప తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.